ఫ్రెండ్స్ టెక్నోస్ సార్ 1501 కి అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జనవరి 31, 2023 టైం వచ్చేసరికి 7 PM అవుతుంది. ఇప్పటి వరకు న్యూస్ అయితే ఇవి. రేపు 1 ఫిబ్రవరి 1వ తారీఖు శాంసంగ్ S23 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది. S23, S23 Plus, S23 ఆల్రా మొత్తం 3 ఫోన్స్ అండ్ ఇంకా ఏమైనా లాంచ్ చేయొచ్చు అవన్నీ మనకి రేపు తెలుస్తాయి. సో ఇవన్నీ మనం శాంసంగ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఇండియాలో అయితే బెంగళూరులో ఈవెంట్ జరుగుతుంది. ఈవెంట్ నేను కూడా వెళ్తున్నాను. అక్కడి నుంచి మీకు ఫస్ట్ లుక్ ఎలా ఉంటాయి S23 సిరీస్ ఎట్లా ఉంటుందో అక్కడి నుంచి మీకు ఫస్ట్ లుక్ వీడియో అయితే నెక్స్ట్ 1-2 డేస్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ 2 డేస్ అయితే టెక్నోస్ మీకు బెంగళూరు నుంచి ఇస్తాను. అండ్ నెక్స్ట్ అంటే 3 ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి మళ్ళీ స్టూడియో నుంచి అయితే వస్తుంది. ఈ మంత్ చాలా తిరగడం ఉంటుంది, చాలా ఈవెంట్స్ అయితే ఉన్నాయి అండ్ దాంతోపాటు లాంచెస్ కూడా చాలా ఉన్నాయి, చాలా వీడియోస్ అయితే వస్తాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. జేటెల్ 5G ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, గుంటూరు, తిరుపతి ఈ సిటీస్లో కూడా ఎక్స్పాండ్ చేశారు. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే మాత్రం వరంగల్, కరీంనగర్ ఈ 2 సిటీస్లో తెలంగాణలో ఎయిర్టెల్ 5G Plus ఎక్స్పాన్షన్ అయితే జరిగింది. నెక్స్ట్ మనకి మను కుమార్ జైన్, షామి అంటే గుర్తొచ్చేది మనకి మను కుమార్ జైన్. షామిని తీసుకున్న దగ్గర నుంచి 2014 నుంచి అనుకుంటే ఇతను షామీలో జాయిన్ అయ్యింది. అప్పటి నుంచి షామిని ఒక రేంజ్లో తీసుకెళ్లారు. ఈ మధ్య డౌన్ అయిపోయింది, రియల్మీ వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా డౌన్ అయిపోయింది షామి గ్రాఫ్ అయితే. సో ఇతనైతే ప్రజెంట్ అయితే షామి నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఒక పెద్ద లెటర్ అయితే రిలీజ్ చేశాడు. ఈ లెటర్లో కంపెనీతో అనుకున్న అనుబంధాలు ఇవన్నీ షేర్ చేసుకుంటూ అండ్ పిఎం మోడీని కలిసిన క్షణం ఏదైతే ఉందో అది తన లైఫ్లో మర్చిపోలేని క్షణం అన్నట్లుగా చెప్తున్నాడు. అండ్ దాంతోపాటు ఫైనల్గా ఒక ట్విస్ట్ కూడా ఇచ్చాడు, మళ్ళీ నేను కొత్త అధ్యాయంతో ముందుకు వస్తానని చెప్పేసి. అంటే మేబీ ఏమన్నా కొత్త ఛాలెంజ్తో వస్తానంటున్నాడు. నథింగ్ లాగా సంథింగ్ అని ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. వన్ప్లస్ నుంచి బయటికి పోయి కాల్పి తీసుకొచ్చాడు కదా నథింగ్ ఫోన్ 1ని, అట్లా వీళ్ళు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారేమో చూడాలి. రీసెంట్గా అంబానీ గారితో కూడా కలిసి ఒక సెల్ఫీ దిగారు, దాన్ని కూడా ఇప్పుడు వైరల్ చేస్తున్నారనమాట. అంబానీ అండ్ మను కుమార్ జైన్ ఇద్దరు కలిసి ఫ్యూచర్లో ఇండియన్ ఫోన్ తీసుకొని వస్తున్నారు అది ఇది అని చెప్పేసి రకరకాలుగా అయితే కామెంట్స్ అయితే వస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో. వీళ్ళు అఫీషియల్గా ఎటువంటి అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసరికి షామి నుంచి మను కుమార్ జైన్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయారు కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఫోల్డబుల్ ఫోన్స్ కొన్ని పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. నేమ్స్ సంబంధించి ఇంకా ఫోన్స్ అయితే రావు, వాటి పేర్లు సంబంధించి కొన్ని పేటెంట్స్ అయితే ఫైల్ చేసింది. ఒకటి వచ్చేసరికి V Flip, ఒకటి వచ్చేసరికి V Fold. అంటే ఒక ఫోల్డబుల్ ఫోన్, ఒక ఫ్లిప్ ఫోన్ వీళ్ళు తీసుకురాబోతున్నట్లున్నారు. శాంసంగ్ లాగే సేమ్ ఫ్లిప్ ఫోల్డ్ లాగా వీళ్ళు కూడా ఇదే సిరీస్ ఏమైనా తీసుకొని వస్తారేమో ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే వీటి పేర్లను అయితే వీళ్ళు పేటెంట్స్ ఫైల్ చేశారు. మేబీ ఫ్యూచర్లో వన్ప్లస్ నుంచి మనం ఈ ఫోన్స్ అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. నిజం మనకి Nothing Phone 2 సంబంధించి, Nothing Phone 2 కాల్పి చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఇది ఇయర్ ఎండింగ్కి 2023 ఎండింగ్కి Nothing Phone 2 తీసుకొస్తామని చెప్తున్నారు. ఈసారి Nothing Phone 1తో కంపేర్ చేస్తే Nothing Phone 2 ఇంకా ప్రీమియంగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు Nothing Phone 2లో ఎక్కువగా వెళ్ళి సాఫ్ట్వేర్ మీద ఫోకస్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బెటర్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి, ఇలా లైట్లు ఉంచుతారు తీసేస్తారో, డిస్కో లైట్స్ ఉంటాయి కదా Nothing Phone 1లో వాటిని ఉంచుతారో లేకపోతే తీసేస్తారో ఇవన్నీ మనకి అది చాలా టైం ఉంది ఇంకా Nothing Phone 2 రావడానికి అప్పుడు తెలుస్తాయి. నెక్స్ట్ మనం పోకో నుంచి POCO X5 Pro వస్తుందని చెప్పేసి మన అందరూ తెలిసిందే. February 6వ తారీఖు వీళ్ళు ఫోన్ని లాంచ్ చేస్తున్నారని చెప్పేసి ఇంతకుముందు మనకి లాంచ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఈ ఫోన్ హార్దిక్ పాండ్యా చేతుల్లో అయితే మెరుస్తూ కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కానీ పోస్టర్లు, అన్నీ బ్యానర్లు, ఎక్కడ చూసినా కానీ టీజర్లు, సినిమాకి వెళ్ళినా కూడా వదలకుండా పతాన్ సినిమాలో కూడా మీకు POCO X5 Pro అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఈ ఫోన్ ఇప్పుడు ఒకటి కాదు, 2 వస్తున్నాయి అన్నమాట. POCO X5, X5 Pro లాగా, అంటే మన బాలయబాబు సినిమాలో డబుల్ క్యారెక్టర్ ఉంటుంది అట్లా అనమాట. ఇది ఒక X5, ఒక X5 Pro. X5 వచ్చేసరికి మీకు నార్మల్గా ఇది ఏదైతే వీళ్ళు రీసెంట్గా Note 12 లాంచ్ చేస్తారు కదా, Redmi Note 12 5G, దానిలో ప్రాసెసర్ తీసేస్తే అంటే ప్రాసెసర్ 4 Gen 1 తీసేసి Snapdragon 695 పెట్టేసి తీసుకొస్తున్నారు. అది వచ్చేసరికి POCO X5 5G. ఇంకోటి వచ్చేసరికి POCO X5 Pro 5G. ఇది హాట్ అనమాట, చాలా మంచి ఫోన్. ఇది యామ్లెట్ స్క్రీన్, 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు మీ Snapdragon 778 ప్రాసెసర్. సో ఇవన్నీ మీకు ఒక ప్యాకేజ్లో తక్కువ రేట్లు తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు. చూడాలి మరి, అది ఒకవేళ 18,000 ఆ రేంజ్కి కానీ తీసుకొచ్చారు అనుకోండి వీళ్ళు, చాలా మంచి ఫోన్ అవుతుంది ఆ ప్రైస్ రేంజ్కి. ఆ ఫోన్ చూద్దాం ఎంత ప్రైస్ పెడతారు. ఇవన్నీ మనకి February 6వ తారీఖు తెలుస్తుంది POCO X5 Pro గురించి. నెక్స్ట్ మనకి OPPO Reno 80 5G. ఇప్పుడు దీన్ని పబ్లిసిటీ డిఫరెంట్గా చేశారు, కాంట్రవర్సీలా చేసి. రణబీర్ కపూర్ ఫ్యాన్ చేతిలోంచి ఫోన్ ఇసిరేసి OPPO Reno 80 గిఫ్ట్గా ఇవ్వడం, ఇట్లా దీనికి ఫ్రీ పబ్లిసిటీ అయితే వచ్చింది.
నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అయ్యింది అనమాట. పాజిటివ్ కంటే నెగిటివ్ అలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యింది. సో అంత పబ్లిసిటీ వచ్చేసింది ఫోన్కి. ఈ ఫోన్ లాంచ్ డేట్ ఫిబ్రవరి 3వ తారీఖు ఫ్లిప్కార్ట్లో కనిపిస్తుంది. చాలామంది నన్ను టెక్న్యూస్ కింద కామెంట్ సెక్షన్లో ఫిబ్రవరి 3వ తారీఖు ఇండియాకు వస్తుంది అని చెప్పేసి చాలామంది మెన్షన్ చేశారు. అందరికి చాలా థ్యాంక్స్. నాకు తెలియదు అనమాట, నేను వెళ్ళి చూసుకున్నాను. ఫిబ్రవరి 3వ తారీఖు ఇది ఇండియాకి అఫీషియల్గా వస్తుంది, ఒప్పో Reno 85G. అండ్ ఇదోసరికి ఇది కూడా మోస్ట్లీ Snapdragon 695 ప్రాసెసర్తో రావచ్చు. యామ్లెట్ స్క్రీన్, బ్యాక్ సైడ్ 108 MP కెమెరా, 67W ఛార్జింగ్, 4800mAh బ్యాటరీ. ప్రైజ్ ఒప్పో కాబట్టి మీకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఆఫ్లైన్ టార్గెట్ చేసి ఫోన్ తీసుకొస్తూ ఉంటారు. సో ప్రైస్ 25,000 పైన పెట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనకి ప్యూర్ ఈవీ అని చెప్పేసి, ఇది ఇంతకుముందు మనం న్యూస్లో చాలాసార్లు విన్నాం, అక్కడ కాలిపోయింది ఇక్కడ కాలిపోయింది అని చెప్పేసి. ప్యూర్ ఈవీ స్కూటర్స్, ఇప్పుడు వీళ్ళు ఒక బైక్ తీసుకొచ్చారు. చూడడానికి స్ప్లెండర్ లాగా కనిపిస్తుంది ఈవీ బైక్ ఇది. అండ్ ఇది చూడడానికి దీని రేంజ్ వచ్చేసరికి ఒకసారి ఛార్జింగ్ పెడితే మీరు 130 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. అండ్ మ్యాక్సిమం స్పీడ్ దింది 75 కిలోమీటర్స్ పర్ అవర్ టాప్ స్పీడ్ దింది. అండ్ దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. అండ్ ఇది చూడడానికి అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంది. నార్మల్ మనం స్కూటర్స్ చూస్తూ ఉంటాం ఇవి. ఇది తక్కువ రేట్లో మనకి నార్మల్ బైక్ లాగా కనిపిస్తుంది కదా, మనం స్ప్లెండర్ ఇట్లాంటి వాడుతుంటారు అట్లాగే ఇది స్కూటర్ కనిపిస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి 100,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. 99,999 రూపాయలు 100 రూపాయల నుంచి ఇది ప్రైస్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మార్చిలో అయితే డెలివరీ చేస్తారని చెప్తున్నారు. బుకింగ్స్ అయితే ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. చూడాలి మరి దీనికి ఎలా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్. నెక్స్ట్ మనకి రియల్మీ కోకోకోలో ఫోన్ తీసుకొస్తుందని మనకు అందరూ తెలిసిందే. అది Realme 10 4G అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఈరోజు మాధవ్ సేత్ ఒక టీజ్ అయితే చేశాడు, కొద్దిగా టీజ్ చేశాడు. Realme 10 4G అయితే కాదు, Realme 10 Pro 5G మోస్ట్లీ. ఎందుకంటే ఈ ఫోన్ చూస్తుంటే బ్యాక్ సైడ్ నుంచి Realme 10 Pro 5G లాగా కనిపిస్తుంది. అండ్ దాని లోపల కోకోకోలా టిన్ కనిపిస్తూ ఉంది మనకి మిర్రర్ లాగా. అంటే దాని మీనింగ్ ఏంటంటే కోకోకోలా ఫోన్ వీళ్ళు Realme 10 Pro 5G తీసుకొస్తున్నట్టున్నారు. ఇది స్పెషల్ ఫోన్ అని చెప్పేసి దీనికి స్పెషల్ లాంచ్ ఈవెంట్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏం చేస్తారు, ఏ ఫోన్ తీసుకొస్తారో. కానీ కోకోకోలా ఫోన్ అయితే మాత్రం వస్తుంది రియల్మీ నుంచి. ఇది వచ్చేసరికి ఫిబ్రవరి 10వ తారీఖు మోస్ట్లీ మీరు ఈ కోకోకోలా ఫోన్ మార్కెట్లో చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే ప్రవీణ్ కామెంట్ ఇది. నిన్న టెక్ న్యూస్లో రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి చెప్పాను నిన్న, తక్కువ తినండి తక్కువ మాట్లాడండి అని చెప్పేసి రజనీకాంత్ గారు చెప్పింది. యాక్టివ్గా ఉంటారు మీరు అలా చేస్తే అని చెప్పి చెప్పారు కదా, దానికి కౌంటర్ మనోడ్ వేశాడు భలే ఉంది. రజనీకాంత్ గారు డైలాగ్ నాకు సెట్ అవ్వదంట, ఎందుకంటే నేను తక్కువ మాట్లాడితే ప్రసాద్ టెక్కింది తెలుగు ఛానల్ టాప్ పొజిషన్లో ఉండదంట. కంగ్రాచులేషన్స్ ఫర్ 1500 ఎపిసోడ్. థ్యాంక్ యూ ప్రవీణ్. చాలామంది కంగ్రాచులేషన్ చెప్పారు, చాలామందికి లవ్ గుర్తులు ఇచ్చాను. మ్యాక్సిమం వన్ అవర్ కూర్చుంటే చాలామందికి ఇవ్వగలిగాను, ఇంకా ఇవ్వలేను. ఎందుకంటే అంతమంది నాకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ పేరున ఎవరైతే నిన్న కంగ్రాచులేషన్స్ చెప్పారు. 1500 ఎపిసోడ్ ఎవరు చూడకపోతే మొత్తం చూడండి, లాస్ట్లో చాలా ఫన్ ఉంటుంది, ఎంజాయ్మెంట్ అంతా లాస్ట్లో ఉంటుంది. టెక్ న్యూస్ ముందు స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి లాస్ట్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నిజంగానే మేము తక్కువ మాట్లాడలేము. తక్కువ మాట్లాడటం అంటే ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడండి, అనవసరంగా మాట్లాడకండి అని. అర్థమైందా? ఇది అవసరం, ఎక్కువ మాట్లాడేది అనవసరం. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ నుంచి ఆండ్రాయిడ్ ఒక పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేసింది. రేపటి నుంచి ఇది సేల్ తీసుకొని వస్తుంది ఫ్లిప్కార్ట్లో. ఇది 40,000 mAh పవర్ బ్యాంక్. 40,000 mAh పవర్ బ్యాంక్ అంటే ఎంత చాలా పెద్ద సైజులో ఉంటుంది. అంత పెద్ద సైజ్ పవర్ బ్యాంక్ ఒకవేళ మీరు క్యారీ చేయగలిగితే మాత్రం క్యారీ చేసుకోండి. దీని అవుట్పుట్ వచ్చేసరికి 65W వరకు అవుట్పుట్ ఇవ్వగలదు. దీంతో మీరు ల్యాప్టాప్లు, మ్యాక్బుక్ రిటర్న్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఏదైనా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ దీని అవుట్పుట్ 65. ఇన్పుట్ వచ్చేసరికి దీని ఛార్జింగ్ పెట్టాలంటే 60W 60W వరకు ఇన్పుట్ అయితే ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకోగలదు. దీని ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపాయలు, 3,999 రూపాయలు. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్ తీసుకొని వస్తున్నారు ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి, అంటే రేపటి నుంచి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే ఐకూన్ Neo 7 ఫస్ట్ లుక్ వీడియో చూడకపోతే ఇక్కడ కార్స్లో ఉంది అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ అమెజాన్, ఎందుకు అమెజాన్ నేను యూస్ చేస్తాను దాని గురించి వీడియో ఎక్కడ చేశాను. అమెజాన్ ఒకవేళ యూస్ చేయడం మీకు చేత కాకపోతే అందరికీ తెలిసిందే, అందరూ యూస్ చేస్తారు బాగానే. అమెజాన్లో ఫీచర్స్ ఇవన్నీ ఉంటాయి కదా యాప్లో, అవన్నీ వీడియోలో కవర్ చేశాను. 2 వీడియోస్ అయితే ఉంటాయి, 2 వీడియోస్ అయితే మీరు చెక్ చేయకపోతే చెక్ చేయండి. అండ్ నిన్న టెక్నోస్ చూడకపోతే చూసేయండి. 1500 ఎపిసోడ్ సెలబ్రేషన్స్ లాస్ట్లో ఉంటాయి. 1500 ఎపిసోడ్ ఎండ్ అయిపోయిన తర్వాత, టెక్నోస్ ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటుంది. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రేపటి నుంచి కొత్త సిరీస్ అయితే వస్తుంది, షార్ట్ సిరీస్. ఎంజాయ్ చేస్తారు మీరు. ఒక 6 ఎపిసోడ్స్ ఉంటాయి. అనుమానపు భార్య మీరు చాలామంది అడిగారనమాట, ఆ సిరీస్ అయితే రేపటి నుంచి స్టార్ట్ అయింది. షార్ట్స్ ఎంజాయ్ చేయండి. రేపు మళ్ళీ బెంగళూరు నుంచి టెక్ న్యూస్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. నెక్స్ట్ 2 డేస్ కూడా టెక్ న్యూస్ ఖచ్చితంగా మన ఛానల్ వస్తుంది. మిస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.